నమస్తే వెల్కమ్ టు ఎలాటి న్యూస్ నేను ప్రసన్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాజన్న సిరిసిల్ల తెలంగాణ భవన్ పన్నెను పరిశీలించిన ఎమ్మెల్సీ సంభీపూర్ రాజు కాలువ పునరుద్ధరణ పన్నెను పరిశీలించిన రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో పంట మార్పిడి అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్పర్సన్ నేలకున్న అరుణ ఎల్ఆర్డిపేట మండల వెంకటాపూర్ గ్రామంలోని బాలికల పాఠశాలలో మరుగుదొడ్లను ప్రారంభించిన విద్యాధికారి రాధాకిషన్ కోనరావుపేట మండలం నిమ్మపల్లి క్లస్టర్ రైతు వేదికలో రైతులకు పంట మార్పిడిపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకుండ అరుణ రాఘవారెడ్డి ఈ సందర్భంగా నేలకొండ అరుణ రాఘవారెడ్డి మాట్లాడుతూ గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ ఆదేశాల ప్రకారం రాజన్న సిరిసిల్ల నందు వరికి ప్రత్యామ్నాయ పంటలుగా ఇతర లాభసాటి పంటలను సాగు చేయటకు రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని అన్నారు మంత్రివర్యులు కేటీఆర్ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు విధానాలను తెలుసుకొనుటకు రైతులను ఖమ్మం జిల్లాకు తీసుకువెళ్లడం జరుగుతుందని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గత సంవత్సరం కరోనా కష్టకాలంలో కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా వారు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేశారని కానీ ఈసారి ఎఫ్సిఐ వారు దొడ్డు రకం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పారని అన్నారు ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్య ఎంపీపీ చంద్రయ్య గౌడ్ సర్పంచ్లు కదిరే శ్రీనివాస్ ఇస్లావత్ రాములు నాయక్ మాట్ల అశోక్ మాలియాల దేవయ్య ఎంపీటీసీలు గోగు భారతి కోనేటి రేణుక రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు ప్రతాపరెడ్డి గారు జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్ రెడ్డి గారు మండల వ్యవసాయ అధికారి వెంకటరామమ్మ మరియు రైతులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలోని పాఠశాలలో అధునాతనముగా నిర్మించిన బాలికల మరుగుదొడ్లు మరియు కిచెన్ గార్డును జిల్లా విద్యాధికారి దనలకొడ రాధాకిషన్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పీటీసీ చీటీ లక్ష్మతరావు జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఏఎంసీ చైర్మన్ రైతు సమస్య కమిటీ మండల అధ్యక్షులు కేడీసీసీ చైర్మన్ గ్రామ సర్పంచ్ మతికోల అంజవ నర్సయ్య ఎంపీటీసీ మామిండ్ల తిరుపతి ఎస్ఎంసీ చైర్మన్ కోల రమేష్ ఉపసర్పంచి మేడిసట్టి బాలయ్య వార్డు మెంబర్స్ ఎస్ఎంసీ సభ్యులు గ్రామ ప్రముఖులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గుండ్లపల్లి ఆరాధన ఉపాధ్యాయ పనులు తదితరులు పాల్గొన్నారు జీన్యాట్ కూడా అమ్మాయితో రాయించడము సో ఏదైనా కూడా మా పిల్లలు దాదాపు ముందుండి అన్నీ చేస్తున్నారు సార్ అంతేకాకుండా మాకు ఊరి వాళ్ళ సపోర్ట్ కూడా మన సర్పంచ్ గారు కానీ ఎస్ఎంసీ చైర్మన్ కానీ ఎంపీటీసీ కానీ ఏదైనా కూడా ఏ సమస్య ఉన్నా కూడా ఇమీడియట్ సాల్వ్ చేస్తున్నారు మరి గ్రామ పంచాయతీ సిబ్బంది నుండి దాదాపు ఒక వారం రోజుల నుండి మొత్తం కూడా క్లీన్ చేయించడం జరిగింది సార్ మరి పాఠశాలలు అంటే పిల్లలు వచ్చే ముందు కూడా అన్ని క్లాస్ రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేయించడం జరిగింది ట్యాంకులు అన్నీ కూడా మరి పిల్లలకు కావాల్సిన మంచినీరు అందుతుంది ప్రతాపి చందుర్తి మండలం సనుగుల గోవిందరాజస్వామి దేవాలయ సమీపంలోని కళ్యాణ మండపంలో సింగిల్ విండో సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కేడీసీసీ డైరెక్టర్
సనుగుల సింగిల్ విండో అధ్యక్షులు జలగం కిషన్ రావు మాట్లాడుతూ సంఘం పరిధిలో రైతులకు పెట్రోల్ బంక్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కిష్టంపేట ఎక్స్ రోడ్ లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సంఘం పరిధిలోని 7 గ్రామాలు ఉండగా మొదటి విడతగా రుద్రంగి సనుగుల దేవుని తండలో ఎరువుల గోదాములను ఏర్పాటు చేస్తామన్నారు. మిగతా గ్రామాల్లో దశలవారీగా గోదాములను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రైతులు వరి సాగుకు బదులు ఇతర పంటల సాగుపై దృష్టి సారించాలని అన్నారు. వరి సాగులో కూడా సన్నపు రకాలు ఎంచుకొని సాగు చేసుకోవాలని అన్నారు. ఆయిల్ ఫామ్ తోటల సాగుకు ముందుకు వచ్చే రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లింగంపల్లి కర్ణాకర్, ఎంబీడీసీ మాధస్ వేణు, రుద్రంగి కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ దేవరాజ్, సింగిల్ విండో అధ్యక్షులు ముస్కు ముకుందారెడ్డి, మాజీ ఎంపీపీ గడ్డం రవీందర్ రెడ్డి, సింగిల్ విండో ఉపాధ్యక్షులు గోపాల్, ఆయా గ్రామాల డైరెక్టర్లు నాగిరెడ్డి, సత్తయ్య, గోపాల్, తిరుపతి రెడ్డి, అజయ్, సీఈఓ శ్రీవర్ధన్, రైతులు తదితరులు పాల్గొన్నారు. మా కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి కొన్ని ఆలోచనలు చేసుకోవడం జరిగింది. వచ్చే ఏసంగి నుంచి యాసంగి పంటను తప్పకుండా మార్పు దిశగా ఒక మంచి వాతావరణంలో సన్నపర్లు కొంత ఇతరత్ర పంటలను వేసుకోవడానికి ఇక్కడ ఆలోచన చేసుకున్న అటువంటి అంశం మీద మాట్లాడుకున్నాం. ఇంకా మా పరిధిలో మేము మాట్లాడుకుంటూ గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారి సూచన, అలాగే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆలోచన మేరకు ఆయిల్ ఫామ్ గురించి కూడా ఈ సభావేదిక ద్వారా మాట్లాడుకోవడం జరిగింది. ఇవన్నీ ఆలోచనలు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచి, గ్రామ ఎంపీటీసీ, పాలకవర్గము, ఇతరత్ర మా సహకార సంఘ కుటుంబ సభ్యులు, సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ. ఈ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అనుగుణంగా ఈ ప్రాథమిక సంఘాలను బలోపేతం చేసుకుంటూ అలాగే ఇందులో ఉన్న సభ్యులందరికీ సహాయ సహకారం అందిస్తూ అలాగే మన రైతులందరూ పంట మార్పిడి విధానంలో ఖచ్చితంగా పాల్గొనాలని, అదే వడ్లు వేస్తామని ప్రతి రైతు చెప్తున్నాడు. వారి వారి రాష్ట్రాలలో ప్రాజెక్టులు కట్టుకొని వారు కూడా మనలాగే పంటలు పండిస్తున్నారు. అందరూ గమనించి మనం కూడా పంట మార్పిడి చేసుకోవాలని మా ప్రాథమిక సహకార సంఘం తరఫున కోరుతూ పూజిస్తున్నాను. చందుర్తి మండలం సనుగుల గీత పారిశ్రామిక సహకార అధ్యక్షులుగా బొల్లిపల్లి నాగయ్య గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. గురువారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షులుగా నాగయ్య గౌడ్, ఉపాధ్యక్షులుగా ఏగోలం ప్రభాకర్, కార్యవర్గ సభ్యులుగా పులి నాగరాజు, నేరళ్ల రాజు, ఏగోలం కృష్ణస్వామి, పల్లి సంతోష్ రామస్వామి, పుల్లి నరసయ్య, ఏగోలం నరేష్, పరశరాములు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు నాగయ్య గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం నూతన అధ్యక్షుడిని సన్మానించారు. అధ్యక్షునిగా, ఉపాధ్యక్షునిగా ఏగోల ప్రభాకర్ ను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. ఇన్ని రోజులు ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా అందరం కలిసి కట్టిగా ముందుకు పోయి ఏ గౌడ సంఘం ఎలాంటి సమస్యలైనా ముందుండి పోరాడాలని మేము గౌడ సంఘం సభ్యులందరికీ ఇన్ని రోజులు అధ్యక్షునిగా చేసిన ఈరోజు గౌరవంగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది. ఈ గౌడ సంఘం సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పేరు పేరు గౌడ సంఘం సంఘ సభ్యులకు, ఏలిక ఎల్లమ్మ తల్లికి, అందరి 100 సభ్యుల సమక్షంలో నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్న ఆ సంఘ అధ్యక్షులందరికీ ఆ యొక్క నమస్కారాలు. ఇది ఇవాళ ఒకపరి చేసిన మళ్ళీ నాకు వాళ్ళు గౌరవిస్తారు కాబట్టి వాళ్ళను సుతా పెద్ద ఎత్తున మనసుపూర్వగా ఏదైనా మా సంఘం సభ్యులకు ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా మా హక్కుల గురించి కానీ ఏదైనా కానీ నేను ముందుండి నేను కొనసాగుతాను. మా సభ్యులకు అందరికీ గౌడ సంఘం మాజీలు అధ్యక్షులు, సభ్యులు, వైస్ ప్రెసిడెంట్లు వీళ్ళందరికీ నేను విన్నవించుకుంటాను. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమీపంలోని మెయిన్ గేట్ దగ్గర గల వరద కాలువ పునరుద్ధరణ పనులను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
వరద కాలువలు మరింత పూడిక తీయాలని అలాగే వెడల్పు చేయాలని ఆదేశించారు. ఈ పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ఇన్ఛార్జ్ డిఆర్ఓ శ్రీ శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఈ శ్రీనివాసరావు, నీటిపారుదల శాఖ అధికారి అమరేందర్ రెడ్డి, మున్సిపల్ ఈ సుచరణ్, తహసీల్దార్ విజయకుమార్ తదితరులు ఉన్నారు. వేములవాడ నైన్ కింగ్స్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న జానపద పాట చిత్రీకరణ కార్యక్రమాన్ని గురువారం వేములవాడ రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో నిర్వహించారు. చిత్రీకరణ సందర్భంగా దర్శకుడు రాజేష్, నిర్మాత శ్రీకాంత్ మాట్లాడుతూ జానపద పాటలకు రోజురోజుకు ప్రజాదరణ పెరిగిపోతోందని, తెలంగాణ జానపదాలకు పుట్టినిల్లుడా మారిందని అన్నారు. తాము చిత్రీకరిస్తున్న ఈ పాటను ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలని కోరుతూ రాజన్న క్షేత్రంలో పాట చిత్రీకరణ జరపడం సంతోషకరంగా పేర్కొన్నారు. చిత్రీకరణ కార్యక్రమంలో హీరో హీరోయిన్లుగా రమ్యశ్రీ, బొమ్ము నటించారు. కాక పాట చిత్రీకరణ కార్యక్రమాన్ని చూడడానికి ప్రజలు ఆసక్తి చూపారు. ఈరోజు వెమ్లవాడ రాజన్న టెంపుల్లో కొత్త ఫోక్ సాంగ్ చేయడం జరిగింది, కిజగిరి తమలన సందమామ అని. సో ప్లీజ్ దయచేసి అందరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నైన్ కింగ్స్ క్రియేషన్స్లో రాబోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎంతగానో అభిమానించి నేను మీ రమేష్ ఉన్నాను. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచెల్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన దాసరి మయూరి అనే మహిళ తనకు ఎక్కడ న్యాయం జరగలేదు అంటూ మీడియా ముందు కన్నీటి పర్యంతమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచెల్ల గుల్లపల్లి గ్రామానికి చెందిన దాసరి సురేష్ వ్యక్తిని 2008వ సంవత్సరంలో పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చింది. 2012 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం వరకు మానసికంగా శారీరకంగా వేధిస్తూ అదనపు కట్నం తేవాలంటూ చిత్రహింసలకు గురి చేస్తారని, దీంతో 2019వ సంవత్సరంలో కోర్టును ఆశ్రయించగా ఇప్పటి వరకు ఏం న్యాయం చేయడం లేదని మయూరి కన్నీటి పర్యంతమైంది. అయితే ఈ నెల 29న తన కూతురి ఆధార్ కార్డు కోసం సురేష్ ఇంటికి వెళ్ళగా సురేష్ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని చూశారని, ఇదేంటని ప్రశ్నిస్తే అకారణంగా దాడి చేస్తారని, ఎక్కడికి వెళ్ళినా తనకు న్యాయం జరగడం లేదని, ఇంకా 2 రోజుల్లో తనకు న్యాయం జరగకుంటే రాచెల్ల గొల్లపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద కూతురుతో సహా ఆత్మహత్య చేసుకుంటారని మయూరి హెచ్చరించింది. అలిచ్చిరు ఒక్క బిడ్డ, నేను ఇద్దరు తమ్ముళ్ళు, నాకు అందరి పెళ్లిళ్ళు అయింది, తమ్ముళ్ళ పెళ్లిళ్ళు అయింది. ఇప్పుడు కోర్టులో 3 సంవత్సరాల కేసేసి 3 సంవత్సరాల నుండి కోర్టుల కేసు తిరిగిన కొద్దీ నాకు ఏం న్యాయం జరుగుతలేదు. అందుకని కోర్టుల కేసు 3 సంవత్సరం నుంచి తిరిగినాక ఏం న్యాయం జరుగుతలేదు. జరుగుతలేదని నేను కోర్టులోనే ఉంది కేసు. ఇప్పుడు కేసు తిరగంగా కూడా మా ఆయన దాసరి సురేష్ గొల్లపల్లి ఇంకొక పెళ్లి వేసుకున్నాడు. ఎక్కడ అంటే గంభీరావుపేట తల్లిదండ్రులు. నాకు ఇప్పుడు సంబంధం దిగిపోయిందా? నాకు విడాకులు ఇవ్వకుండా దాసరి సురేష్, రాచల గొల్లపల్లి దాసరి సురేష్, శివసాయి సూపర్ మార్కెట్ ఆయనే పెళ్లి చేసుకొని అమ్మాయిని ఇంట్లోనే ఉంచుకున్నాడు. నిన్న అమ్మాయిని తీసుకొద్దామని పోయేసరికి నా చేతికి దాడి చేసి నన్ను చంపడానికి ప్రయత్నించి అమ్మాయిని, ఇప్పుడు అమ్మాయిని తీసుకొని ఇంట్లో పెట్టిండు. ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి? నా పరిస్థితి ఏంది? నా పిల్ల పరిస్థితి ఏంది సార్? ఉన్న పూల మామకొని పెళ్లి చేసినాం. కొట్టుడు తిట్టుడు తేపో 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 అన్న కొద్ది ఒక్క బిడ్డ అన్న బిడ్డను కొడుతురు తిడుతురు అనుకుంటా తాపకి ఇచ్చిన తాగుడు కొట్టుడు తేపొమ్మనుడు. ఆ పిల్ల పరిస్థితి ఏంది? అలా లెక్కి ఏంది? అలా తర్వా ఏంది? నేను ఆకైకి నీకైకి చేదుకుంటా బస్ కిరాయిలు పెట్టుకొని మేము కోట్టుకోతున్నాము. ఇప్పుడు ఒక 3 ఎకరాల పొలం అమ్మి నా బిడ్డ పెళ్లి చేసినాయా? 10 తులాల బంగారం పెట్టిన, 4 లక్షల రూపాయలు ఇచ్చిన మంచిగానే ఉన్నారు, మంచిగానే చేసిండ్రు. చేసినాక కూడా మళ్ళా కొట్టుడు తిట్టుడు తేపో అని పెడితే 1 పరి 50 లక్షలు ఇచ్చిన లేడు. పోకుంటే నా తమ్ముని లగ్గం పోక ఊకుంటానా నేను అని ఈమె వచ్చినందుకు 10 లక్షలు తేలేవు అని మళ్ళా కొట్టి ఎల్లగొట్టిండు సార్. ఆడుతూ పాడుతూ ఉన్న వయసులో సిద్ధార్థ్ అనే యువకుడు కాలుకు దెబ్బతాకి అది బోన్ క్యాన్సర్గా మారి యువకుడు ఇంటికే పరిమితమయ్యాడు. ఎన్నో హాస్పిటల్లో చూపెట్టినా డబ్బులు ఖర్చు అయ్యాయని బాధిత కుటుంబం ఆమెత వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ కుటుంబానికి మంత్రి కేటీఆర్ అండయ్యాడు. గంభీరావుపేట మండల కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీకి చెందిన వెంకట నర్సిలు కుమారునికి గత 9 నెలల నుండి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని నాయకులు కొండూరు రవీంద్రరావు దృష్టికి తీసుకురాగా, బుధవారం రోజున కుటుంబానికి తెరాస నాయకులు సిద్ధార్థ అనే యువకునికి వైద్య ఖర్చుల నిమిత్తం నగదు 25,000 రూపాయలను అందజేశారు. అలాగే మెరుగైన వైద్యానికి ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడతానని మంత్రి కేటీఆర్ తెలుపగా, కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్, తెరాస నాయకులు రవీంద్రరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మాజీ పట్టణ శాఖ అధ్యక్షులు
రాజు, నాగవరపు దేవేందర్, సహకార సంఘం సీఈఓ సత్యంరావు, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీవనోపాధి కొనసాగిస్తున్నటువంటి క్రమంలో మరి అనేక రకాలుగా హాస్పిటల్ పంటి తిరిగి వాళ్ళకు ఉన్నటువంటి దినసరి కూలీలు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రూపాయి ఆటను ఉంటే కూడా అవన్నీ ఖర్చు పెట్టుకున్నా కూడా ఆ చికిత్స ఇంకా కూడా తక్కువ కాకుండా దినదినం అనేక రకాల బాధలతోటి పడుతున్నటువంటి తరుణంలో ఈరోజు మన ప్రియతమ నాయకులు కొండూరి రవీంద్రరావు సార్ గారు గంభీరవపేట పర్యటనలో భాగంగా వచ్చిన సందర్భంగా వారి దగ్గరికి మరి వీళ్ళు రావడం జరిగింది. మా స్థానిక నాయకులు ఎంపీటీసీ మరి స్థానికంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఈ విషయాన్ని వారి చెవిన వేసుడుతోటే ప్రస్తుతం తాత్కాలిక ఖర్చుల కోసము మరి ఈ సమస్యను మరి అంటే హాస్పిటల్ కోసం వెళ్ళడానికి తాత్కాలిక అవసరాల కోసము తక్షణ సహాయం కింద 25,000 రూపాయలను అందించడం జరిగింది. అంతేకాకుండా మన ప్రియతమ నాయకులు మన మంత్రివర్యులైనటువంటి కేటీ రామారావు గారికి కూడా ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకపోవడం జరిగింది. ఇక్కడ కేటీ రామారావు గారు ముంగడికి వస్తున్నందుకు మరి మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ పార్టీ తరఫున మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై గంభీరపేట మండలానికి గౌరవనీయులు కొండూరు రవీంద్రరావు సార్ గారు రావడం జరిగింది. దానికి ఈ వెంకట నరసింహ అనే వారి తండ్రి ఈయన 9 నెలల నుంచి జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. చాలామందిని కూడా మేము ఇంతవరకు కేటీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్తున్నాము. ఆ రోజుల్లో కూడా ఆయన హాస్పిటల్కు తీసుకుపోయి తీసుకురాని చూపిస్తా అని చెప్పిండు. అప్పుడు కూడా పోతే అది క్లీనం చూపించిండు, అన్నీ జరిగినాయి. ఆ కుటుంబాన్ని ఆదుకోవడంలో ముందు వరుస నుండి సార్ గారు ధైర్యం ఇవ్వడం మాకు ఎంతో సంతోషం కనిపించింది. ఇప్పుడు దీనికి తోడు ఇంకెవరన్నా దాతలు ఉంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని నా పక్షాన కూడా నేను కోరడం జరుగుతుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా దసరా పండుగ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఊరు ఊరుకో జమ్మి చెట్టు, గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా జడ్పీటీసీ కత్తెరెప్ప కోమాకొండయ్యలు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వెంకట్రావపల్లి ఎల్లమ్మ గుడి ఆవరణలో జమ్మి చెట్టు నాటారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బురుగుల నందయ్య మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ ఆదేశాలతో జడ్పీటీసీ ఇమాకొండయ్య ముఖ్య అతిథిగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టి ఊరూరుకో జమ్మి చెట్టు, గుడిగుడుకో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా జమ్మి చెట్టు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. జడ్పీటీసీ కత్తెరిపాక ఉమాకొండయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతి ఊరిలో ప్రతి గుడిలో నెలకొల్పాలనే ఉద్దేశంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టారని, ఈ కార్యక్రమం అద్భుతమని, అందరూ గుడి వద్ద నాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీ నాగయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరిపాక కొండయ్య, ఉప సర్పంచ్ మల్లయ్య, మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నూతన కమిటీ సభ్యులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. పెట్టాలనే తన పిలుపు మేరకు ఈరోజు వెంగరపల్లె ఎల్లమ్మ టెంపుల్ దగ్గర సర్పంచ్ గారి ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. మానస సీఎం కేసీఆర్ గారి మానస పుత్రిక అయిన హరితారం ముందుకు తీసుకెళ్లడం కోసమే తను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టినారు. గ్రామంలో గుడిలో లేకుంటే బడిలో ఒక జంబు చెట్టు పాతల్లని వారి అందరికీ. ఈరోజు బొయ్యంపల్లి మండలంలో వెంకట్రాపల్లి గ్రామంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మానసపుత్రికైన హరితహారంలో భాగంగా గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఈ ఎల్లమ్మ గుడి ఆవరణలో గౌరవనీయులైన ప్రజాప్రతినిధులతో అందరితో కలిసి జమ్మి చెట్టును నాటడం జరిగింది. సందర్భంగా ఒక స్ఫూర్తితోని, ఒక నినాదంతో ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ ఊరు ఊరికి, గుడి గుడికి ఒక జమ్మి చెట్టు నెలకొల్పాలని మా తరఫు నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జై తెలంగాణ. గ్రామాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఎంపీ పల్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్యలు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో జడ్పీటీసీ నిధుల 5 లక్షల రూపాయలతో నిర్మించబోయే అదనపు తరగతి కోసం ఎంపీపీ, జడ్పీటీసీలు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తమ వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని, గ్రామాలలో మిగిలి ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు,
ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ల సహకారంతో బోయినపల్లి మండలంను మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోరుగుల నందయ్య, వైఎస్ఎంపీపీ కోనకట్టి నాగయ్య, ఎంఈఓ శ్రీనివాస్ దీక్షితులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీడీసీలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మేమందరం ఉంటాం, మాతో పాటు మీరు కూడా ఉండి మాకు సహకరించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు బోయినపల్లి మండలంలో వెంకట్రాపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు అడిషనల్ క్లాస్ రూమ్ కోసమని జెడ్పీ నిధుల నుంచి గౌరవనీయులైన వైఎస్ఎంపీపి నాగన్న గారు మరియు గౌరవనీయులైన స్థానిక సర్పంచ్ నందన్న గారు కోరిక మేరకు ఈ క్లాస్ రూమ్ నిధులు జెడ్పీ నిధులు కేటాయించి భూమి పూజ చేయడం జరిగింది. మరియు వారికి ఏమన్నా సమస్యలు ఉన్నా మా దగ్గరికి తీసుకువచ్చిన గౌరవ ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ గారితో మరియు గౌరవనీయ అయిన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారితో దగ్గరికి తీసుకెళ్ళి సమస్యలను మా గురువు గౌరవనీయులైన రాష్ట్ర నాయకులు రవీంద్రరావు గారి అందరి సహాయంతో వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో జెడ్పీ ప్రైమరీ స్కూల్ ఆవరణలో మరి గౌరవ జెడ్పీటీసీ ఉమాకొండయ్య గారు జిల్లా పరిషత్ నిధులతో అడిషనల్ రూమ్కు ఏదైతే మంజూరు ఇచ్చారో దాని మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మనకు బంగారు తెలంగాణ సాధించే దిశగా ఏదైతే మనకు ప్రగతిశీలం వైపు నడిపించుకుంటూ పోతున్నారో మరి గ్రామాల అభివృద్ధి మరియు అలాగే స్కూళ్ళ అభివృద్ధి కూడా చెందాలనే ఉద్దేశంతో మరి 15th ఫైనాన్స్ కమిషనే కాకుండా అన్ని రకాల మండల పరిషత్ జిల్లా పరిషత్ నిధుల నుంచి ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యము మరియు మౌలిక వసతులు గ్రామాలలో ఏవైతే ఉన్నా అన్నిటినీ త్వరితగతనే పూర్తి చేసి గౌరవ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు అందరి సహకారంతో మరి బోయినపల్లి మండలాన్ని ముందుకు మా వంతు కృషిగా ముందుకు తీస్తున్నారు. మేమున్నామంటూ 30 మంది గ్రూపుగా ఏర్పడి 2 సంవత్సరాల నుండి ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ గ్రామంలో మేమున్నాం గ్రూపు సభ్యులు గత 2 సంవత్సరాల నుండి ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ ఆర్థిక సహాయం అందజేస్తూ గ్రామంలోని ఎంతోమంది నిరుపేదలకు ఆర్థిక సహాయం అందజేస్తూ తుమ్మల సతీష్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న తరుణంలో వైద్య ఖర్చులకు 6,000 రూపాయలు ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ రామంజగౌడ్, ఎంబీడీసీ వర్షారాములు, ఉప సర్పంచ్ తాటికొండ దేవేందర్, మేమున్నాం గ్రూప్ సభ్యులు బిజిలి దేవయ్య, గ్రామస్తులు కమ్మరి నాంపల్లి, కమ్మరి రాజారాం తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం బాగలేకపోతే మేమున్నాం అన్న గ్రూపు ద్వారా ఒక 6,000 ఆర్థిక సహాయంగా మేము అందించడం జరిగింది. ఇట్లనే సత్యాన సంస్థలు ఏవైనా ఇట్లా అందియాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇట్లా మేమున్నామన్న అని ఉంటుంటే గరీబ్ అన్నది కొంచెం ఇంకా లేకుండా ఉంటుందని నేను అనుకుంటున్నా. నమస్తే, అందరికీ నమస్కారం. ఈరోజు సముద్రలింగాపూర్ గ్రామంలో మేమున్నాం అనే గ్రూప్తో సహాయ సహకారాలు అందించడానికి మేమున్నాం అనే గ్రూపు ముందుకొచ్చి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తుమ్మల సతీష్కు మేమున్నామని సైతంతో 6,000 రూపాయలు సాయం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ గ్రూపు సముద్రలింగాపూర్లో అనేక కుటుంబాలకు సాయం చేసినటువంటి ఘనత కూడా మేమున్నామనే గ్రూప్కు చెందింది. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ మేమున్నామనే గ్రూపు ఇంకా ముందుకు పోయి సహాయ సహకారాలు అందించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు, టీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగయ్యతో కలిసి తెలంగాణ భవన్లో జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.